పీరియడ్స్లో కడుపు నొప్పి రావటాన్నే మనం డిస్మెనూరియా అని అంటాము. సో ఈ డిస్మెనూరియా అనేది రెండు రకాలు, ఒకటి ప్రైమరీ డిస్మెనూరియా, రెండవది సెకండరీ డిస్మెనూరియా. సో ప్రైమరీ డిస్మెనూరియా అంటే ఏంటి అంటే, యూజువల్గా మీకు ఏ కారణం లేకుండా పెయిన్ అనేది పీరియడ్స్లో వస్తుంది అంటే దాన్నే మనం ప్రైమరీ డిస్మెనూరియాగా పరిగణిస్తాము. అలా కాకుండా ఏంటి అంటే, ఏదో ఒక కారణం వలన అంటే పెయిన్ డ్యూరింగ్ ద పీరియడ్స్కి చాలా కారణాలు ఉంటాయి. సో ఒక కారణం వలన పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ కనుక ఉంటే దాన్ని మనం సెకండరీ డిస్మెనూరియా అని అంటాము. సో యూజువల్గా ఏంటి అంటే, పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ ఉండేటప్పుడు యూజువల్గా ఈ పెయిన్ అనేది మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి తర్వాత 24 గంటల నుంచి 72 గంటల వరకు యూజువల్గా ఈ పెయిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటి అంటే, ఏమైనా ఇష్యూ ఉంది, పీరియడ్ ముందే పెయిన్ వస్తుంది, లేదంటే పీరియడ్ 3-4 డేస్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది అంటే మాత్రం డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే, సెకండరీ డిస్మెనూరియాకి ముఖ్యమైన కారణాలు ఏముంటాయి అని అంటే, ఒకటి ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు ఉండటం కానీ, రెండవది ఎడినోమయోసిస్. ఎడినోమయోసిస్ అంటే ఏంటి అంటే, గర్భసంచి లోపల పొర వెళ్ళి మధ్యలో పొరలో గనక అతుక్కొని ఉంటే దాన్నే మనం ఎడినోమయోసిస్ అంటాము. మూడవది ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల ఉండే పొర బయట పొరల్లో, అంటే బయట గర్భసంచి బయట కనుక అది అక్యుములేట్ అయితే దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు ఒవేరియన్ సిస్టులు కానీ ఇంకేమన్నా అంటే నాన్ గైనకలాజికల్ కాజెస్ అని అంటాము, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ కానీ లేకపోతే ఇతర కాజెస్ వలన కూడాను పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఒకవేళ గనక మీకు పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనూరియా గనక ఉన్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీదది మొదట అంటే ఏ కారణం లేకుండానే మొదలైందా, లేదంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అంటే యుక్త వయసులో ఉంటుంది, అంటే టీనేజ్ టైంలో కొంతమందికి పెయిన్ స్టార్ట్ అవ్వటం లేదంటే పెయిన్ ఉండటం అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాము. అలా కాకుండా ఏంటంటే, అండం రిలీజ్ అయ్యే సైకిల్స్లో కూడా అంటే ఓవ్యులేటరీ సైకిల్స్లో కూడాను తరచుగా ఈ ప్రైమరీ డిస్మెనూరియా అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీనికి యూజువల్గా నార్మల్గానే పరిగణిస్తాము. దీనికి గల ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, జస్ట్ సైకలాజికల్ మేనేజ్మెంట్ లేదంటే పెయిన్ కిల్లర్స్, రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్. మూడోది ఏంటి అంటే హీట్ అప్లికేషన్. ఇవి చిన్న చిన్న అంటే ఇంట్లో చేసుకునే మనం చిన్న చిన్న ప్రక్రియ ద్వారా కూడాను ఈ పెయిన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. అలా కాకుండా సెకండరీ డిస్మెనూరియా విషయానికి వస్తే, ఆ కారణం మనం తీసే వరకు కూడాను ఈ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సెకండరీ డిస్మెనూరియా ఏంటి అంటే, ముందంతా అంటే ముందు సైకిల్స్ అన్నీ నార్మల్గా ఉండి సడన్గా పెయిన్ స్టార్ట్ అవ్వటము, లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటము, పెయిన్ అనేది పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాతే కాకుండా పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఈ పెయిన్ ఉండటము, అంతేకాకుండా పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ లేదంటే డెఫికేషన్ అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉండటము, హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు పెయిన్ ఉన్నా కూడాను తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో యూజువల్గా ఏంటి అంటే, ఈ సెకండరీ డిస్మెనూరియా ఉన్నవాళ్ళు మాత్రం దానికి గల కారణాలు అనేది స్కాన్ ద్వారా కానీ, క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ, లేదంటే హిస్టరీ ద్వారా కానీ అది తెలుసుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సో అది ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప యూజువల్గా ఈ పెయిన్ అనేది తగ్గటం అనేది జరగదు. సో మీకు గనక పెయిన్ అనేది ఉంటుంది, మెన్స్ట్రేషన్లో ఉంటుంది అంటే మాత్రం డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.